ఇప్పుడు ఇక్కడ మిందిలో రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి మా నెక్స్ట్ మా ఇతను గుంటూరు నరసింహమూర్తిని కొట్టారని చెప్పి అని నేను వచ్చాను. ఇక్కడ జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, మేము అసలు ఇక్కడ ఇప్పుడు మీరు పై ఊరు నుంచి వచ్చారు అని అంటున్నారు. నేను అక్కడి పాలెం మిందు కూడా నాకు చిన్నప్పటి నుంచి మింది గ్రామకు అక్కడి పాలెం అప్పనకోవాలి నాకు అన్ని తెలుసు అండి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కువ మూగిన వాళ్ళందరూ కూడా ఈ ఊరు కాదు, ఒక్కడ కాదు, ఒక్కడే నలుగురు ఐదుగురు ఉంటారు అంతే, కలిసి ఉన్నారు అంత అవుతుందని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. ఇదే గతంలో అమరు నేను గెలిపించాను మా ఊర్లో, తెలియజేసిన ఉంటుండగా నేను గెలిపించాను. మీరు గెలిపించిన అమరు ఇప్పుడు మీ ఊర్లో ఎలా చేస్తారు? మా ఊర్లో ఎలా చేస్తున్నారు, అలాగే మా ఊరికి ఒక్క పని చేయలేదు అయినా మేము అడగలేదు ఆయన, కానీ ఈవేళ కౌన్సిలర్ గా అయినంత పోటీ చేశాడు, మనంత పోటీ చేస్తాం అది గమనించి పోటీ చేసుకోవాలి. ఎవరైనా సరే ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడ నిలబడచ్చు, దానికి ఇంత దౌర్జన్యం చేసి ఇక్కడ ఊర్లో లేని వాళ్ళు దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఓట్లన్నీ ఇక్కడ వేస్తున్నారు. దుబాయ్ లే కదా, ఎక్కడెక్కడో చచ్చిపోయిన ఓట్లు అన్ని ఇక్కడ వేస్తున్నారు. అమ్మ నువ్వు ఇదివరకు వెళ్ళావు కదమ్మా, అక్కడ లోపలికి వెళ్ళావు కదా నువ్వు? బయట నించున్నాం సార్, బయట నించుంటే ఏంటమ్మా మీరు ఇక్కడ లోపల ఓట్స్ దుబాయ్ వెళ్ళిన వాళ్ళవి ఓట్స్ వస్తారని తెలిసి మూర్తని అడగడానికి వెళ్తే అన్ని బయట తరుముకుంటూ వస్తారండి. మేము అదేంటండి అలా చేస్తున్నారు అంటే పొన్నూరులు ఎవర్రా మీరు ఇక్కడ ఏం చేయడానికి? ఇప్పుడు ఇప్పుడు మూగిన వాళ్ళందరూ వైసీపీ తరఫున వచ్చిన వాళ్ళందరూ చాలా మంది పవర్ స్టేషన్ వాళ్ళు కదా, అనకాపల్లి అక్కడ నుంచి వచ్చారు. మార్నింగ్ నుంచి మాకు అదే ఇన్ఫర్మేషన్, బూత్ నెంబర్ 14 లోని బూత్ నెంబర్ 14 లో మాత్రం రిగ్గింగ్ జరిగింది సార్. 100% మేము ఇక్కడ బూత్ నెంబర్ 9 లో కూడా రిగ్గింగ్ జరిగింది, 9 14 అది చాలా. మేము కూడా అక్కడ చూసాము, బయట ఉన్న కూడా మమ్మల్ని ఉండనిచ్చేవారు కాదు, వెళ్ళిపోమని. వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు సార్, మేము వచ్చేసరికి మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటారు. పొన్నూరు వాళ్ళు ఎవరా ఇక్కడికి వచ్చి? ఇది మింది వార్డ్ నెంబర్ ఎంతమ్మా? 14 9 14. ఇక్కడ ఎవరు కంటెస్ట్ చేస్తున్నారమ్మా జనసేన తరఫున? ఇక్కడ జనసేన తరఫు నుంచి మన రోహిణి కుమారి గారు, కవర్ రోహిణి కుమారి గారు. పేరు? కవర్ రోహిణి కుమారి. ఇప్పుడు ఇక్కడ మీరు కంటెస్ట్ చేస్తున్నారు కదా? అవును సార్. ఇప్పుడు మీరు మీ బూత్లన్నీ సరిగ్గా అవుతున్నాయా? ఇప్పుడు పోలింగ్ బూత్ నంబర్ 9 14 ప్రాబ్లం అని చెప్పారు, ఏమి ఇందులో ప్రాబ్లం వచ్చింది సార్? మార్నింగ్ వచ్చినట్టు నేను బూత్ లోని ఏజెంట్లు పెంచుకుని బయట పంపించారు సార్. అదేంటమ్మా మీరు బయట ఉన్నారంటే సారా లోపల ఉండకుండా మమ్మల్ని పంపిస్తారు అన్నారు. ఆ అమ్మాయి చెప్పింది సార్ ఏమని, 20 రిగ్గింగ్ అయ్యాయని. వాళ్ళు ఇక్కడ లేరు, దుబాయ్ లో ఉన్నారు. దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఓట్లు ఎలాగేస్తారని మేము ఒక క్వశ్చన్ వేసాను, మమ్మల్ని బయట పంపించారు. ఒక ఆర్మీ వాళ్ళు ఆవిడ నేను కలిసి వచ్చామండి. వచ్చి అడిగితే అమ్మాయిని, నువ్వు అక్రెడి పద వాస్తవంలో మిందులో ఉన్న వాళ్ళు ఫేస్లు నీకు తెలుసా, కొంచెం నాన్ గా లాంగ్ వేస్ బాగాలేదు సార్. ఆ లాంగ్ వేస్ అమ్మాయి హ్యాండ్ చేసుకున్నారు, అమ్మాయిని తోస్తారు. అది కరెక్ట్ కాదు కదా అని మేము అడిగామని, మీరు అసలు ఇక్కడ వాళ్ళు కాదు, మీకు ఎలా తెలుసు? మొత్తం 20 రిగ్గింగ్ అయ్యారు జరిగాయి సార్. వాళ్ళు ఊరు కాదు సార్, దుబాయ్ ఉంటారు సార్. దుబాయ్ లో ఉన్న వాళ్ళవి వీళ్ళు ఎలాగేస్తారు ఓట్లు? అడిగిందని బూత్ ఏజెంట్ అమ్మాయిని అడిగింది, వాళ్ళని బయటకు పంపించారు. అడగడానికి మేము వెళ్ళామని మమ్మల్ని బయటకు తోస్తారు. ఇప్పుడు నీకేంటైనా నీకేదో వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు చంపేస్తారు. నీ పేరు? మధ్య సంతోష్ కుమార్ సార్. నా పేరు మధ్య సంతోష్ కుమార్. నేను మింది గ్రామంలో ఉంటాను, దగ్గర ప్రసాద్ నగర్ కాలనీ. గోల్ నవీన్ అనే అతను నా దగ్గరకు వచ్చాడు సార్. ఇప్పుడు నేను సాధారణంగా మీడియాలో పనిచేస్తాను సార్, మీడియా కవరేజ్ గా చెప్పేసి జనాలు ఎంతమంది ఉన్నారు కదా చెప్పి నేను వీడియో తీసాను. ఇప్పుడు అయ్యుండి నువ్వు వీడియో చేస్తావు అని చెప్పేసి ఒక 10 మంది పులవం వచ్చారు సార్. అందులో ఒక అతను మాత్రం దగ్గరకు వచ్చి ఈరోజు రేపు లోపు నీ పని అయిపోయిందా సార్ గెలిచాడు సార్. మరి ఏం చేస్తారో చంపేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కదా సార్. అని పేరు? గోల్ నవీన్ సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్. ఇప్పుడే జరిగింది సార్. ఇమీడియట్ గా ఇవ్వండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అలా కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు ఇవ్వండి. బూత్ లో 2 పోలింగ్ ఇవి జరిగాయి సార్. అతను ఎవరు దంగోట్ వేస్తారు కూడా అతను ఎవరో కూడా నాకు తెలుసు సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.